మన కణమూజనమంటూ వెలిగే అది కదిగో మన నేత తడే అడువడుము మన కోసం కరిగే జన సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేదని చోటుకి నడిపే మార్గం తానే అలిగిన నేలకు పాసట నిలిచే ధైర్యం తానే ఈ మన్ను పురుణ పడి ప్రాణం పంచే స్నేహం తానే ఏ వేదన ఎదురైనా తను తొలకని కిరణం రా ఆ వేదన కుండెలకి తన నొప్పొక ఊరటరా ఈ ప్రజలను పిలిచే సంకల్పం జగనన్నకు సాహోరా జన సంతోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం అడుగు బల
బలమవుతాం, అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం. ఓ ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేసే నీకు మా ప్రాణం సైతం ఊతం చేస్తాం. గిద్దలూరు నియోజకవర్గం సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో మరి రాంబాబు గారి నాయకత్వంలో చేరడం జరిగింది. మరి ముఖ్యంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి, ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాంబాబు గారిని మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా వస్తాను కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి గిద్దలూరు నియోజకవర్గాన్ని అత్యధిక మేధావితో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బేస్తవరపేట అర్ధవీడు మండలాలు కంభం మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా రాంబాబును ఆశీర్వదిస్తూ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వారందరూ కూడా పార్టీలో చేరినారు. వారికి ఆహ్వానం పలుకుతూ అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేసి గిద్దలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని